ప్రేక్షకులందరికీ నమస్కారం జులై పదిహేడున అతి పెద్ద శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఈ రోజు మట్టితో మాత్రమే చేయాల్సిన పరిహారం వల్ల అదృష్టం కలగడం ఖాయం మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జూలై పదిహేడున రాబోతున్న అతిపెద్ద శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ప్రతి ఒక్కరికి లక్ష్మి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది అలాగే ఈ అమావాస్య పితృదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది మరియు కుల గ్రామ గురుదేవతల యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది ఇంకా ఆటంకాన్ని తొలగించి అదృష్టాన్ని మరియు సకల ఐశ్వర్యాన్ని ప్రసాదించే అమావాస్యగా ఈ ఆషాఢ అమావాస్యకి ప్రత్యేకమైన పేరుంది అయితే ఈ ఆషాఢ బహుళ అమావాస్య రోజు జూలై పదిహేడున సోమవారం రోజు పునర్వసు నక్షత్రంలో వస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఏ విధమైన పరిహారం చేస్తే అదృష్టాన్ని పొందవచ్చంటే మీ ప్రాంతంలో లభించే స్వచ్ఛమైన ఏ జీవరాశి తొక్కని మట్టిని తీసుకొని దీపారాధన చేయాలి మంత్రశాస్త్రం ప్రకారం మట్టి చాలా విలువైంది మట్టి ఏ ఐశ్వర్యం మట్టియే సంపద కావన మట్టితో చేసిన దీపారాధన సర్వశుభాలని కలిగిస్తుంది అయితే ముఖ్యంగా మీరు ఈ సంవత్సరంలో గుమ్మడికాయ దీపాన్ని వెలిగించవద్దు ఇది అరిష్టాన్ని కలిగింపజేస్తుంది అందుకే ఇప్పుడు చెప్పబోతున్నా మట్టి ప్రమితతో చేయాల్సిన దీపాలు చేయండి ముఖ్యంగా మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా చేయాలి మీరు మట్టిలో కొన్ని నీళ్లు పోసి ముద్దగా తయారు చేసి ఇంట్లో దేవత మందిరంలో ఒక ఇత్తడి పళ్ళెంలో లేదా రాగి పళ్ళెంలో ఒక ఆకుపచ్చ ఆకుని ఉంచి ఆ ఆకుపైన ఈ యొక్క మట్టి ముద్దను ప్రమిద ఆకారంలో తయారు చేయండి ఆకారంలో తయారు చేసిన తర్వాత లోపల కాస్త గట్టిపడడం కోసం పసుపు కుంకుమ గంధాన్ని అద్దండి ఆ తర్వాత మీరు పూజని ప్రారంభించండి అలాగే ఆ మట్టి ప్రమిదలో శుద్ధమైన కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి ఎనిమిది దిక్కులకి ఎనిమిది దీపాలని పెట్టాలి ఇంకా ఈ మాసం మొత్తం వారాహి అమ్మవారిని పూజించాలి మరియు జపం చేయాలి శక్తి దేవత యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందేలా ఈ పరిహారం మీకు ఉపకరిస్తుంది ఇలా మీరు ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది వత్తుల దీపాన్ని వెలిగించి ఎనిమిది శక్తి దేవతలు అంటే బ్రహ్మి మహేశ్వరి కౌమరి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండేశ్వరి మహాలక్ష్మి దేవతలుగా భావించి ఈ దీపాలని వెలిగించి పంచోపచార పూజల్ని నిర్వహించి ఆ తర్వాత మీరు వారాహి అమ్మవారి యొక్క మంత్రంతో పాటు వటక భైరవ మంత్రం జపం చేసి సింధూరం కలిపిన అక్షింతలతో ఆ యొక్క మట్టి ప్రమిదని పూజించండి ఒకవేళ మీకు స్వచ్ఛమైన మట్టి దొరకకపోతే మట్టి ప్రమిదని తెచ్చి అయినా సరే ఈ పరిహారాన్ని చేయండి అలాగే ఉపవాసం కూడా ఉంటే చాలా మంచిది ఇలా చేసిన తర్వాత మీరు ఈ విధంగా వేడుకోండి నేను ఈరోజు చేసిన సమస్తవంతమైన పూజ మరియు జపం స్వరం నీ పాద పద్మాలకి చెరువుగాక అని వారాహి దేవతని వేడుకోండి అలాగే ఓం భ్రీం నమో వారాహి గోరే స్వప్నం తహ తహ స్వాహ అనే మంత్రాన్ని చదివి పూజ అయిన తర్వాత ఈ యొక్క మట్టి ప్రమిదని నదిలో లేదా నీటిలో కలిపివేయండి ఈ విధంగా ఆషాఢ అమావాస్య రోజు ఈ మట్టి ప్రమిద పరిహారాన్ని గనక చేస్తే ఎనలేని అదృష్టాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు